Hello everyone, this is your Nakala Master Haragopal. Manam intha mundu videos lo anta quadrilateral ki sambandhinchina different properties, important theorems ni discuss chesam. Ippudu ee video nunchi 8.3 exercise lo unde problems lo most important problems and tough problems nunchi one by one manam ee video nunchi discuss chestam. So ee particular exercise lo manaki 9 problems unnai, but ikkada important and tough problems maatrame manam choose chesukoni vaadi gurinchi discuss chestam. So 8.3 lo unde third problem nunchi ee video lo discuss chestam. Em icharu direct ga A B C D ane oka parallelogram icharu. So ee parallelogram lo BC మీద మిడ్ పాయింట్ తీసుకున్నారు E అనుకున్నారు దాన్ని. సో E ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC 5. ఇక్కడ పాయింట్ D ని లేదా వర్టెక్స్ D ని ఇక్కడ వచ్చిన మిడ్ పాయింట్ E ని ఇవి రెండు జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేశారు. అలాగే కింద ఉండే సైడ్ AB ని కూడా ఇలా బయటికి ప్రొడ్యూస్ చేశారు. ఇవి రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతనే సపోజ్ ఆ పాయింట్ ని F అనుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈ ఎంటైర్ AF లెంగ్త్ అనేది side AB length ki twice untundi. It's nothing but AF is equals to 2 times of AB avutundani prove cheyamantunnaru. Idi manaki 8.3 exercise lo unde third problem. So ippudu ikkada given information em raayachu manamu ABCD is a parallelogram adi maatrame kaakunda E అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా BE లెంగ్త్ is equals to CE లెంగ్త్ అవుతుంది. సో ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ లాగా రాద్దాం. సో ABCD is a parallelogram and BE is equals to CE. నౌ వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు, AF లెంగ్త్ is equals to 2 టైమ్స్ ఆఫ్ AB లెంగ్త్ అని క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి RTP దగ్గర అది రాసేద్దాం. AF is equals to 2 టైమ్స్ ఆఫ్ AB. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అటెంప్ట్ చేయడానికి ముందు మనం ఒకసారి రికాల్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే triangles congruencies గురించి మనం ఆల్రెడీ ఉన్నాం. మనకి 4 congruencies ఉన్నాయి, SSS congruency, SAS congruency, ASA congruency and RHS congruency అని. సో సిచ్యువేషన్ బట్టి మనకు వచ్చిన ట్రయాంగిల్స్ బట్టి మనం వీటిలో ఏ ఒకటైనా యూజ్ చేసి ట్రయాంగిల్స్ కాంగరెంట్ అనేది ప్రూవ్ చేసి మనకి కావాల్సిన రిజల్ట్ ని మనం సొల్యూషన్ లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కూడా మనం కాంగరెన్సీస్ యూజ్ చేయబోతున్నాం ఎనీ ఆఫ్ దీస్ 4. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం క్వాడ్రిలేటరల్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ అటెండ్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ కాంగరెన్సీస్, ఖచ్చితంగా ఇచ్చిన ఫిగర్ ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనేది చూడగానే మనకు అర్థమవుతుంది, లేదంటే క్వశ్చన్స్ లో వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అది చూడగానే వాటి ప్రాపర్టీస్ ఒకసారి మన మైండ్ లోకి రికాల్ కావాలి. సో ఇక్కడ కూడా ఇది పారలోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా పారలోగ్రామ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మన మైండ్ లో రీకాల్ కావాలి. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ గురించి మొత్తం ఒకసారి డిస్కస్ చేశాం. సో ఇప్పుడు విషయానికి వస్తే, సో క్లియర్ గా ఏబిసిడి పారలోగ్రామ్ అన్నారు, ఈ ఇస్ ద మిడ్ పాయింట్ అన్నారు, డి జాయిన్ చేసి ప్రొడ్యూస్ చేశారు, ఏబి ని ప్రొడ్యూస్ చేశారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డి సిఇ ట్రయాంగిల్, ఈ బి ఎఫ్ ట్రయాంగిల్, ఇవి రెండు పక్కకు తీసుకుంటున్నాను. ఈ రెండు ట్రయాంగిల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ అనేది మిడ్ పాయింట్ అని క్లియర్ గా వాళ్ళే చెప్పారు. బట్ అంతకంటే ముందు మనం ఒకసారి రికాల్ చేసిన విషయం ఏంటంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్, ఎస్పెషల్లీ రెండు పారల లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ డ్రా చేసినప్పుడు అన్నది మనం లైన్స్ అండ్ యాంగిల్స్ రెండు ఆల్రెడీ విని ఉన్నాం. సో ఇన్ దట్ సెన్స్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అలాగే ఇక్కడ కనపడుతున్న సిఈ, ఇక్కడ కనపడుతున్న బిఈ, ఇవి రెండు ఈక్వల్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ లో కనపడుతుంది. సో డయాగ్రామ్స్ లో అది క్లియర్ గా నేను మెన్షన్ చేస్తున్నాను ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ బిఈ ఇస్ ఈక్వల్స్ టు సిఏ. అండ్ ఈ పర్టికులర్ గా ఈ దగ్గర ఫామ్ అవుతున్న రెండు యాంగిల్స్, ఇది స్ట్రైట్ లైన్ ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అన్న విషయం మనం జస్ట్ స్టార్టింగ్ లోనే మనం నేర్చుకుని ఉంటాం లైన్స్ అండ్ యాంగిల్స్ లో. సో ఆ రకంగా ఈ రెండు ట్రయాంగిల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యే విచ్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి, అలాగే BE is equals to CE అయ్యింది, అలాగే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ASA కాంగరెన్సీ, యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగరెంట్ తో ఈ రెండు కాంగరెంట్ అవుతాయి. సో క్లియర్ గా ప్రూఫ్ అని బట్టి నేను ఇదే డీటెయిల్ గా రాస్తున్నాను. సో ట్రయాంగిల్స్ క్లియర్ గా మెన్షన్ చేసి, సో ఇవి రెండు కాంగరెంట్ అయితే, ఇవి రెండు కాంగరెంట్ ట్రయాంగిల్స్ అయితే ఖచ్చితంగా CD లెంగ్త్ అనేది ఇక్కడ కనపడుతున్న BF లెంగ్త్ కి ఈక్వల్ కావాలి. క్లియర్ గా రాసుకుంటున్నాను CD ఈజ్ ఈక్వల్స్ టు BF అని పెట్టి బ్రాకెట్ లో CPCD అని రాస్తున్నాను. బట్ ABCD అనేది పారలోగ్రామ్ కాబట్టి CD లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది, AB కి ఈక్వల్ అవుతుంది, అది క్లియర్ గా రాసుకుంటున్నాను. బట్ CD ఈజ్ ఈక్వల్స్ టు AB బ్రాకెట్ లో సిన్స్ ABCD ఈజ్ ఎ పారలోగ్రామ్, ABCD అనేది పారలోగ్రామ్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయన్న విషయం మనకు తెలిసింది కాబట్టి ఇది రాస్తున్నాను. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ రెండు స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే CD ఈజ్ ఈక్వల్స్ టు
BF అని రాసాము, CD is equals to AB అని రాసాము. సో వాట్ వీ కెన్ సే ఈ రెండింటి నుంచి AB లెంత్ BF లెంత్ కి ఈక్వల్ అవుతుంది ఈ రెండింటి నుంచి చెప్పొచ్చు. సో AB లెంత్ BF లెంత్ కి ఈక్వల్ అనే విషయం మనకు అర్థమైంది, క్లియర్ గా రాస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయమంటున్న AF ని పక్కకు రాసుకుంటున్నాను. AF ఇస్ ఈక్వల్స్ టు అకార్డింగ్ టు డయాగ్రమ్ మనం చెప్పొచ్చు AF ఇస్ ఈక్వల్స్ టు AB ప్లస్ BF అని రాయొచ్చు కదా, అదే రాస్తున్నాను. AF is equals to AB plus BF అని, బట్ BF ప్లస్ లో మళ్ళీ మనం ఏది రీప్లేస్ చేయొచ్చు ఆల్రెడీ మనకు ఇక్కడ వచ్చింది. సో అది రీప్లేస్ చేస్తే AF ఇస్ ఈక్వల్స్ టు AB ప్లస్ AB వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ టూ టైమ్స్ ఆఫ్ AB రాసేయచ్చు. సో మా డియర్ చిల్డ్రన్, ద సింప్లెస్ట్ ప్రూఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇన్ 8.3 థర్డ్ ప్రాబ్లమ్ ఇది. సింపుల్ టు అండర్స్టాండ్, పెద్దగా చుట్టుపీకోవాల్సింది ఏమీ లేదు. జస్ట్ కాంగరెన్సీస్ అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ పారలగ్రామ్ కనుక మనకి తెలిసి ఉంటే ఈ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. కాంగరెన్సీస్ యూస్ చేసాము, ప్రాపర్టీస్ ఆఫ్ పారలగ్రామ్ యూస్ చేసాము, అంతకు మించి వేరే విషయాలు ఏమీ యూస్ చేయలేదు. హోప్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో అనదర్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హర్గోపాల్.